అధికార వైసీపీ పార్టీలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి నియోజకవర్గం పేరు సంతనోతలపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలామంది ఆశావాహులు ముందుగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది పేర్లు రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది ప్రకాశం జిల్లాలో నియోజకవర్గం సంతనోతలపాడు అని చెప్పినట్టు పోటీకి చాలా సిద్ధంగా ఉన్నారు. అది అధికార వైసీపీ పార్టీ నుంచి ప్రస్తుతం అదే కోవలోకి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి యాదవల అశోక్ గారి పేరు కూడా ప్రస్తుతం సంతనోతలపాడు నియోజకవర్గంలో రేపు 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు మనకి అనిపిస్తా ఉంది. ఒకసారి మనతో పాటు డాక్టర్ అశోక్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సహజంగా మేము ఇటీవల కాలంలో ఒక 5-6 నెలల నుంచి బాగా ఏంటంటే సంతనోతలపాడు నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం జిల్లాలో మిగతా ఏ నియోజకవర్గానికి లేని విధంగా ఇక్కడ అధికార వైసీపీ పార్టీ నుంచి పోటీకి ఇప్పటికీ రకరకాల పేర్లు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సుధాకర్ బాబు గారు, ఆ తర్వాత దారా పద్మంజా అని, ఆ తర్వాత డాక్టర్ చిట్టితోటి జీవన్ అని, ఆ తర్వాత మరలా ఇప్పుడు మన ఇన్ఛార్జి మంత్రి మేరకు నాగార్జున అని చెప్పని, ఇప్పుడు వాళ్ళతో పాటు ఆ రేసులో కూడా యాదవ్ అశోక్ బాబు అని చెప్పిన మీ పేరు కూడా వినిపిస్తూ ఉంది. దానికితోటి మీ పేరు ఎందుకంటే మీరు ఈ సంతనోతలపాడు నియోజకవర్గం నాగలపల్లిపాడు మండలానికి చెందిన వ్యక్తి అని, దానివల్ల మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నట్టుగా రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. అసలుకి ఏంది అశోక్ బాబు గారు మీ జనాలకు తెలియాలి కదా, దానికోసం వచ్చాం సార్ మేము. సహజంగా ఇప్పుడు మీరు నాగలపల్లిపాడు మండలం సార్ మీద నేటు? ఎస్, మా నాగలపల్లిపాడు మండలం. ఎక్కడ సార్ ఊరు పేరు? నాగులపులపాడు మండలం మట్టిగుంట అనేటువంటి విలేజ్. మట్టిగుంట ఇప్పుడు దారా పద్మజ వాళ్ళ అది కూడా అక్కడే కదా సాంబయ్య గారు? మా గ్రామము ఒక 1000 ఓట్లతో ఉంటుంది. మా గ్రామంలోనే దారా సాంబయ్య గారు ఉన్నారు, తర్వాత పాలపతి డేవిడ్ రాజు గారు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ సిసిఎల్ కమిషనర్ సాయి ప్రసాద్ గారు ఉన్నారు, ఎంతోమంది డిఎస్పీలు ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ శాతం ఎక్కువ, 1000 ఓట్లైనా కూడా, 1000 ఓట్లైనా కానీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయర్స్ ఉన్న విలేజ్. చిన్న గ్రామం. అంత మంచిగా ఎవరికాళ్ళు మంచి పొజిషన్, వెల్ సెటిల్డ్ పొజిషన్. డెఫినెట్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు అసలు రాజకీయాల్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు సార్? మీరు మంచిగా డాక్టరు, వైద్య వృత్తి, హ్యాపీ జీవితం, ఈ రాజకీయాలు ఎందుకు మీకు? అయ్యో అట్లా ఏం లేదండి. డాక్టర్గా అయితే నేను నా ఫ్యామిలీ వాళ్ళే సర్వైవ్ అవ్వచ్చు. రాజకీయంలోకి వస్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అభివృద్ధి చెందించవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టరు, డాక్టర్ అయ్యి వాళ్ళ గ్రామంలోనే హాస్పిటల్ కట్టించారు, ఎంతోమంది సర్వీస్ చేశారు. ఇంకా కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలని రాజారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు, నువ్వు కూడా పబ్లిక్లోకి వెళ్ళాలని చెప్పి చెప్పగానే రాజశేఖర రెడ్డి గారు కూడా పబ్లిక్లోకి రావడం జరిగింది. అనేక కష్ట నష్టాలు పడ్డారు, ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అనేక రకమైనటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అందించిన రాజశేఖర రెడ్డి గారిని నేను రోల్ మోడల్గా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ కార్యక్రమం అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవేళ్లలోనే స్టార్ట్ చేసేవాళ్ళు. అందుకని నా వైద్య విద్య అయిపోయిన వెంటనే నేను కూడా మొట్టమొదటి బ్రాంచ్ చేవేళ్లలోనే క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాగలపల్లిపాడు మండలం నుంచి మీరు చేవేళ్లలో హాస్పిటల్ ఫస్ట్ ఓపెనింగ్? మొట్టమొదటి క్లినిక్ నేను చేవేళ్లలోనే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టానంటే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. నేను వైద్య విద్య మొత్తం హైదరాబాద్లోనే చదువుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వలన, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వలన, ఒక నేను దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉండటం వల్ల నేను వైద్య విద్యను అభ్యసించడం జరిగింది. ఆయన మక్కువతో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్రలో పాల్గొనటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చేవేళ్లలోనే క్లినిక్ ఉండకూడదు అని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దీక్ష పెట్టినా ఆ దీక్షలో పాల్గొనటం, ఎక్కడ ఇబ్బందులు ఉన్నానా ఆ ఇబ్బందుల్లో పాల్గొనటం, మేమే ఒక డాక్టర్లుగా ఒక వైద్య విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వైద్య విభాగంగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం నలుమూలల ఎక్కడ వైద్యం ఇబ్బంది. అసలు ఆ కుటుంబంతో ఎట్లా రిలేషన్ ఏర్పడింది సార్? మీరు నాగలపల్లిపాడు మండలం, రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకి నమ్మిన బంట అంటే ఇప్పుడు మీరు జగన్ కూడా, అది ఎట్లా వాళ్ళతో రిలేషన్ ఎట్లా ఏర్పడింది అంటున్నారు? మంచి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత విజయమ్మ గారితో బాగా సంబంధాలు అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రిలేషన్ మీకు ఎట్లా వచ్చింది సార్? నేను మొట్టమొదటిగా చేవేళ్లలో క్లినిక్ పెట్టుకున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ద్వారా నేను క్లినిక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓకే. సబితా ఇంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లెమ్మ అనేటువంటి సంబోధించేవాళ్ళు. అలాగా నాకు
సబితమ్మ ద్వారా వాళ్ళ కొడుకైనటువంటి కార్తీక్ రెడ్డి ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ తో పరిచయాల అటాచ్మెంట్ ఏర్పాటు జరగడం జరిగింది వాళ్ళతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేడం గారు నన్ను విజయమ్మ గారికి కానివ్వండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కాని పరిచయం చేయడం జరిగింది అలాగా నాకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ తో అటాచ్మెంట్ ఇప్పుడు ఏమన్నా ఆస్తులు బినామీ మీ పేరు మీద పెట్టున్నాయా అయ్యో అండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా నమ్మేవాళ్ళకే కదా సార్ బినామీ అంటే ఆస్తులు పెట్టేది అట్లా ఏముండదండి పేదల పక్షపాత పార్టీ అండి ఇది పేదలు అంటే వాళ్ళు ఇష్టపడే పార్టీ అండి ఇప్పుడు మీరు పేదోళ్ళే కింద ఒక చిన్న ఎస్సీ ఎస్సీ దాని నుంచి వచ్చి బాగా కష్టపడి చదువుకున్నారు అక్కడ ఒక హాస్పిటల్ పెట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ఫ్యామిలీకి దగ్గర అయినప్పుడు బాగా నమ్మకంగా ఉంటారు అట్లాంటి వాళ్ళ పేరు మీద కొన్ని వేల కోట్లు విలువైన ఆస్తులు పెడతారు అట్లా మీకేమన్నా పెట్టారా అట్లా ఏముండదండి నమ్మిన ఎవరైతే పార్టీకి కష్టపడతారో ఎవరైతే పార్టీకి కష్టపడ్డ వాళ్ళని గుర్తించేటువంటి పార్టీ ఏక భారతదేశంలో ఏదన్నా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకున్నారండి అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నమ్మిన వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తారో అలాగే సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి పార్టీకి నేను మొదటి నుంచి కష్టపడ్డానండి ఒక వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారంటే అది వాళ్ళ యొక్క గొప్పతనం అండి లాస్ట్ 2019 మీరు ఎమ్మెల్యే కోసం ప్రయత్నించారంట కదా విజయమ్మ ద్వారా అవునండి అప్పుడు ఎందుకని రాలేకపోయింది సీటు మీకు అంటే అది ఈక్వేషన్స్ ఉంటాయి సార్ ఈక్వేషన్స్ను బట్టి పార్టీ ఎలా విధంగా వాడుకోవాలో అలా విధంగా వాడుకుందండి అలాగే నేను ఎప్పుడు కూడా పార్టీకి వీర విధేయునండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబితే దాని సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని అలాగే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి వాళ్ళ అడుగు జాడల్లో నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారండి ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు ప్రతిరోజు దినపత్రికల్లో ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ అయిపోయినా కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాగ బెనిఫిట్ పొందుతున్నారో అడగటం జరుగుతుంది ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అని అడగటం జరుగుతుంది త్రూ డాక్టర్ ద్వారా మాట్లాడటం జరుగుతుంది ఈ రకంగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు మాత్రం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు సంబంధించినటువంటిది అర్హుడైన వాడికి ప్రతి ఒక్కడికి కూడా ఆరోగ్యశ్రీ అందాల్సిందే అనేటువంటి సిద్ధాంతంతో మనం నన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను నాకు పదవి ఇచ్చిన తర్వాత ప్రతి జిల్లాలు తిరగటం జరిగింది ప్రతి హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది పేదవాడైనటువంటి అర్హుడైనటువంటి వారికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు అనేటువంటి దాని ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం వాడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్తే ఆరోగ్య మిత్ర దగ్గరికి వెళ్తే ఓపీ నుంచి సర్జరీ వరకు పూర్తిగా వైద్యాన్ని అందించాలని కానీ ఆ బిల్లు సక్రమంగా రావట్లేదు అంటున్నారు అది ఎంతవరకు వస్తుంది సార్ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యశ్రీ కింద ఒక ఏదైనా సరే పేషెంట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే హాస్పిటల్కి ఒక 2 మంత్స్ 3 మంత్స్కి బిల్లు వచ్చాయంట ఇప్పుడు ప్రస్తుతం 5 నెలలకు 6 నెలలకు కానీ బిల్లులు రావట్లేదు 5 నెలల తర్వాత ఒక 4 నెలలు 3 నెలలు బిల్లులు పెండింగ్ ఉంటాయి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది కదా అది మీరు దానికి సార్ అదంతా అబద్ధం అండి గత ప్రభుత్వంలో 610 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేళ్ళారు వైఎస్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 610 కోట్లు బకాయిలు పెట్టేళ్ళారు ఆ తరువాత పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది మనకి దాదాపు కరోనా సిచ్యువేషన్ వచ్చింది దాదాపుగా 744 కోట్ల రూపాయలని ఒక కరోనా టైంలోనే ఖర్చు పెట్టడం జరిగింది ఏ రాష్ట్రం కూడా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది తర్వాత వ్యాక్సిన్ ఇచ్చినటువంటి రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రానికే ప్రిఫరెన్స్ ఉంది తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటండి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ పొందాలని పేదవాడు ఒక బైపాస్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ పొందుతుంటే ఆ బకాయిలు మేము ఎందుకు ఆపుతామండి అది అంతా గిట్టని వాళ్ళు చేసేటువంటి రూమర్స్ ఏనండి ఏ హాస్పిటల్లో పెండింగ్స్ లేవండి హాస్పిటల్స్లో అండి ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కరెక్ట్గా అందుతుందా లేదా తర్వాత వాళ్ళకి సరైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా సరైనటువంటి WHO స్టాండర్డ్స్తో మందులు ఇస్తున్నారా లేదా తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏ నెమ్ములు కానీ ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా తర్వాత వాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా డబ్బులు వాళ్ళని ఎన్రోల్ చేస్తున్నారా లేదా తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మందులు ఇస్తున్నారా లేదా పేషెంట్ వెళ్ళేటప్పుడు రవాణా చార్జీలు ఇస్తున్నారా లేదా ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే హాస్పిటల్కి మనీ ఇవ్వటం జరుగుతుంది కొన్ని హాస్పిటల్స్లో ఇవన్నీ పాటించకపోవటం వల్ల కొన్ని హాస్పిటల్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం
వాళ్ళు సరైనటువంటి పేషెంట్ కి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించకపోవడం వల్ల వాటి గ్రీవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు పెండింగ్స్ ఉండటం వల్ల వాళ్ళ గ్రీవెన్స్ ఉండటం వల్ల వాళ్ళకు కొన్ని మనీ ఆపడం జరుగుతుందే తప్ప ఏ హాస్పిటల్స్ లో కూడా పెండింగ్ లేవండి. ఇవన్నీ గ్లోబల్ ప్రచారమే తప్ప ఏ హాస్పిటల్స్ లో పెండింగ్ లేదు. కరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది పేదల పక్షపాత ప్రభుత్వం, కంపల్సరీగా హాస్పిటల్స్ లో బిల్లులు క్లియర్ చేయడం జరుగుతుందండి. ఆరోగ్యశ్రీ మీరు అన్నట్టుగా అది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో నెంబర్ దాన్ని మిగతా ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తూ వస్తాను. ఇప్పుడు దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని యాడ్ చేశారు, అంతవరకు ఓకే. అదొక్కటే రాష్ట్రానికి సక్సెస్ అనేది కాదు కదా. యాజ్ ఒక మంచి డాక్టర్గా, ఒక విద్యావంతుడిగా మన రాష్ట్రానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టున్నాడు. ఒక్క వాలంటీర్ ఉద్యోగం తప్పిస్తే ఇక ఏదైనా జాబ్ క్యాలెండర్ అనేది వచ్చి ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించగలిగారా, లేకపోతే ఏదైనా సంస్థలు తీసుకొచ్చగలిగారా? సార్ మీరేమంటారు దాన్ని? మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చండి. వాలంటీర్లు ఒక్కడే ఇచ్చారండి, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదా? దాదాపుగా 53,000 పైచీలకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారండి. అంతకుముందు మనం ముందు ముందు బతికితే చాలు వైద్యానికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు అంత గత ప్రభుత్వంలో. హాస్పిటల్స్ వెళ్తే మందులు ఉండే కాదు, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, ఈసీజీ మిషన్లు ఉండే కాదు, ఎంఆర్ఐ స్కానింగ్స్ ఉండే కాదు. తర్వాత ఇవన్నీ తీసి వైద్యాన్ని పక్కన పెడితే గ్రామంలో చూడండి అండి, ఈరోజు ఎంత సంక్షేమంగా ఉందో. గ్రామ సచివాలయ వ్యవస్థ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 15,005 సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 10,032 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిల్క్ డైరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో 50 ఏళ్లకు సంబంధించిన ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ ఇబ్బంది అయినా వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా వితిన్ 10 రోజుల్లోనే వాళ్ళ ఇంటి ముందుకు తీసుకురావడం జరిగింది. డాక్టర్ల కొరత కొంత ఉందంటున్నారు సార్, అది ఎంతవరకు వాస్తవేనంటారా? డాక్టర్లు అనే వాళ్ళు కొరత ఉంది అసలు? ఏదైతే ఇవన్నీ ఉన్నాయి కానీ హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ అయితే అరేంజ్ చేయగలిగారు, డాక్టర్ల కొరత ఉంది అని చెప్పి ఉంటారు, అది కరెక్టా కాదా సార్? అసలు డాక్టర్లే లేరండి. ఇప్పుడు డాక్టర్లు అనేవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయండి. ప్రతి చదువుకున్న MBBS కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చారండి. 53,000 పైచీలకు డాక్టర్స్ని, పారామెడికల్ సిబ్బందిని కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానివ్వండి, ANMలు కానివ్వండి, CHOలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా జాబులు ఇస్తున్నామండి. మీరు చూడండి, ప్రతి ఇప్పుడు మండలంలో చూడండి, అంతకుముందు ఒక PHC సెంటర్ మాత్రమే ఉండేది. ప్రతి మండలానికి 2 PHC సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 30 బెడ్ల హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాకి 1 మెడికల్ కాలేజీ ఉండేది. మీరు చూసారా, గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పరిపాలించినప్పుడు తన 1 మెడికల్ కాలేజ్ అన్న తీసుకురాగలిగాడండి. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రిమ్స్ మెడికల్ కాలేజ్ కడపలో రావడం జరిగింది, శ్రీకాకుళం రిమ్స్ రావడం జరిగింది, ఒంగోలు రిమ్స్ రావడం జరిగింది. ఈ 3 అంతకుముందు 8 ఉండేవి, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 3, 11 మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్ అయినాయి సార్? 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినవి. 750 మెడికల్ సీట్లు ఇవ్వడం కూడా జరిగిందండి. అంటే గత ప్రభుత్వం వాళ్ళు బురదజల్లడమే తప్ప ఈ ప్రభుత్వంలో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసుకోవడంలో కానివ్వండి, తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడంలో కానివ్వండి, గ్రామం సుభిక్షంగా ఉందండి, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. మనం మనిషి బతకటానికి ఇల్లు ఉన్నాయా, మనిషి బతకటానికి రోడ్లు ఉన్నాయా, మనిషి బతకటానికి వైద్యం ఉందా, మనిషి వ్యవసాయానికి సంబంధించినటువంటి సరిగా అందుతున్నాయా లేదా, తర్వాత గ్రామానికి సంబంధించినటువంటివి నాకు ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందా, నాకు పేదలకు నేను చదువుకోవడానికి మంచి వసతులు ఉన్నాయా, ఇవన్నీ చూడాలండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, నాకు ఒక ఇది ఒక భగవద్గీత గాను, ఒక బైబుల్ గాను, ఒక ఖురాన్ గాను నేను పాటిస్తానే తప్ప అర్హుడైన వాడికి ప్రతి ఒక్కరికి నాకు ఓటు వేయకపోయినా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేటువంటి సిద్ధాంతం అండి. మీరు చూడండి, నేను కూడా వస్తా ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఆ గ్రామంలో ప్రతి 50 ఏళ్లకు సంబంధించింది పెన్షన్ వస్తుందా లేదా, ఆ 50 ఏళ్లకు సంబంధించింది రేషన్ వస్తుందా లేదా, ఆ గ్రామానికి సంబంధించిన ఆసరా వస్తుందా లేదా, ఆ గ్రామానికి సంబంధించి ఏమి రావట్లేదో కూడా నన్ను తీసుకుపోనండి. ప్రతి ఒక్కడికి కూడండి, ఇది వైసీపీ పక్షపాత పార్టీ కాదండి, గత ప్రభుత్వాలు చేసినాయి. గత ప్రభుత్వాలు జనభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. జనభూమి కమిటీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారే తప్ప
మా ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాచురేషన్ గా ప్రతి ఒక్కడికి కూడా అర్హుడైన వాడు ప్రతి ఒక్కడికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని మీరు చూడండి దాదాపుగా 235,000 కోట్లు డెబిట్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్కడికి కూడా అర్హుడైన వాడికి ప్రతి ఒక్కడికి కూడా మేము బటన్ నొక్కి రోజు మనం కంప్లైంట్లు ఇంటానే ఉంటున్నాం కదా సార్ ఇతను అధికార పార్టీ కాదు అందుకని ఇతను పెన్షన్ ఆపేశారని చెప్పి రోజు ఎక్కడ వస్తాడు మనం కంప్లైంట్లు చూస్తాను నేనైతే చూడలేదండి మీరు అంటున్నారు ప్రతి అనగారిన వర్గాన్ని ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుంటున్నాడు మీరు చెప్పినట్టే ఎంతమంది వైసీపీ ప్రభుత్వంలో దళితులు ఎంత అనగారిన వర్గాలు కాదండి సామాజిక న్యాయం సామాజిక బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు సామాజిక న్యాయం ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు దళిత డాక్టర్ చనిపోయాడు ఒక దళితుడికి గుండు కొట్టించారు ఇంతమంది చనిపోతే వాళ్ళ మీద ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన అన్నదమ్ముల మధ్యలోనే రకరకాలైన గొడవ ఉంటుందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఏదో ఒకటి కంప్లైంట్ చేశాడని ప్రభుత్వం వాళ్ళ మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకున్నారు 100% కఠిన తీసుకున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ సొంత డ్రైవర్ను చంపేసుకుని పార్సిల్ చేస్తే అతను బెయిల్ మీద బయటకు వస్తుంటే పూలు జల్లి తీసుకుని వచ్చారు మళ్ళీ ఇప్పుడు అతను జాగ్రత్త చట్టం అండి చట్ట ప్రకారంగా జరుగుతుంది చట్ట ప్రకారం కోర్టులు న్యాయ వ్యవస్థలు అయి ఉంటాయండి వాళ్ళకి బెయిల్ ఇచ్చేది అనేది కోర్టులు చూసుకుంటాయి అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందండి ముఖ్యమంత్రి గారు ఖండించారు రాజీనామా చేయించాలి కదా ఎమ్మెల్సీ పదవి నుంచి అది అట్లా కాదండి అది కోర్టు న్యాయ వ్యవస్థ అనేది ఉంటదండి ఆ న్యాయ వ్యవస్థ ప్రకారం అతను జైల్లో ఉన్నాడు ఆ తర్వాత బెయిల్ వచ్చింది చట్ట ప్రకారం చట్టం ఎలా నడుస్తుందో ఆ చట్ట ప్రకారంగా నడిపిస్తారండి ప్రభుత్వాలు అది జరుగుతుంది సార్ నేను కాదంటే మీరు చెప్పేదానికి ఇప్పుడు మీ మీద ఒక అభియోగం వచ్చింది మీ మీద అభియోగం వచ్చినప్పుడు మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఆరోగ్యశ్రీ దానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మీరు ఉన్నారు మీ మీద ఒక అభియోగం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అశోక్ గారు మీ మీద అభియోగం వచ్చింది కోర్టులో దాని మీద నడుస్తూ ఉంది ప్రస్తుతం మీరు రాజీనామా చేయండి మీ నిజాయితీ నిరూపించుకుని మళ్ళీ వచ్చి మీరు పదవిలో కూర్చోండి అని చెప్పాలి మీరు అదే పదవిలో ఉంచుకొని కోర్టులో తీర్పు అది న్యాయం జరుగుతుంది కదని చెప్పి పక్కనే పెట్టుకుని తిప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా అంటే కరెక్టా కరెక్టా అనేది కాదండి ప్రభుత్వము ప్రభుత్వాల నిర్ణయాలు బట్టి అది ఉంటుందండి నా ఒక డిసిషన్ కాదు ప్రభుత్వము ప్రభుత్వానికే కట్టుబడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా తప్ప నా సొంత డిసిషన్ మాత్రం నేను అది చెప్పలేను ఇప్పుడు గత ప్రభుత్వంతో ఇప్పుడుతో పోల్చుకుంటే నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ శాతం పెరిగిందంటారా మీరు 100% ఓపీ శాతం పెరిగిందండి 3,400 మంది రోజుకు 34,000 మంది రోజుకు డైలీ చూయించుకుంటున్నారండి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటివరకు 40 లక్షలు కానీ మన ఒంగోలు రిమ్స్ లో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఓపీ శాతం తగ్గిందంటున్నారు ఎందుకండి గత ప్రభుత్వం మీరు చూసారు కదా గత ప్రభుత్వం ఎంఆర్ఐ మిషన్ ఉందండి చెప్పండి మీరు ఆ ఎంఆర్ఐ మిషన్ కాస్ట్లీ ఎంత అవుతుంది ఈరోజు మనం బయట చేసుకుంటే 6 నుంచి 10,000 అవుతుంది ఎంఆర్ఐ మిషన్ ఉందా గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్ ఉంది ఇప్పుడు అంతకుముందు సిటీ స్కానింగ్ ఉందండి సిటీ స్కానింగ్ ఉంది అంతకుముందు 2D ఎకోలు ఉండేయండి 2D ఎకోలు ఉంది ఈసీజీలు ఉన్నాయి కొత్త మంది డాక్టర్స్ ఉన్నారు తర్వాత ఇప్పుడు కోవిడ్ మొత్తం కోవిడ్ ఇబ్బంది అయిందండి రిమ్స్లో బాగా ఇప్పుడు బెడ్లు కూడా లేకుండా మనం ఎందుకు చేసాము ఎంతమందికి బెనిఫిట్ పొందాము ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోలేదండి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోకపోతే కోవిడ్ అప్పుడు మాత్రం బాగానే చేస్తారు రిమ్స్ కోవిడ్ హాస్పిటల్ అప్పుడు బాగానే చేస్తున్నామండి మీరు వెళ్ళండి మనం నేను కూడా వస్తాను నేను ఇన్స్పెక్షన్ కూడా చేశా అక్కడ ఉన్నటువంటి మందులు చూడండి ఎంత క్వాలిఫైడ్ మందులు ఉన్నాయి ప్రతి సంబంధించిన అంటే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడడం అనేటువంటిది మనసులో మన మనసులో ఉంది అందుకనే పోవటమే తప్పలేదు తప్ప దాన్ని పోగొట్టడం కోసం యాజ్ ఏ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు నేను ప్రజల అపోహను పోగొట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం అందిద్ది అంతకంటే మంచి మందులు ఎక్కడ ఇస్తారు అంతకంటే మెరుగైన డాక్టర్లు ఎక్కడ ఉంటారు మీరు మీ డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికి ఖమ్మంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి వీటిని వినియోగించుకోండి అనే దానికి మీరు ఎట్లాగా ప్రజల్లో జగనన్న సురక్ష అనేటువంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది సార్ జగనన్న సురక్ష ప్రోగ్రాంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్ తీసుకొని అమ్మ ఇదిగో కంటి ఆపరేషన్ ఉన్నా కానీ మీకు రిమ్స్లో చేస్తారమ్మా చుక్కలో ఉన్న ఆపరేషన్ చేస్తారమ్మా లేకపోతే కాళ్ళు ప్రాబ్లం ఇరిగితే మళ్ళీ అక్కడే చేస్తారమ్మా ముందు మేము ఫస్ట్ వాళ్ళకి ఇనిషియేట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి రాయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది జగనన్న సురక్ష ప్రోగ్రాంలో మాక్సిమం 100% వీలైనంతగా ఇక్కడ చూస్తారు 100% అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారమ్మా సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి కార్డియాలజీ విభాగం కానివ్వండి గైనకాలజీ విభాగం కానివ్వండి చర్మానికి సంబంధించిన విభాగం కానివ్వండి ఆర్థోపెడిక్ విభాగం కానివ్వండి దానికి సంబంధించిన హెచ్ఓడీస్ ఉన్నారమ్మా మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా మీరు ప్రతి ఒక్కరు వెళ్ళండి అమ్మా అక్కడ వినియోగించుకోండి ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళ హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉండవండి వాళ్ళ హాస్పిటల్లో ఎంఆర్ఐ ఉండదు వాళ్ళ హాస్పిటల్లో సిటీ స్కానింగ్ ఉండవు వాళ్ళ హాస్పిటల్లో టీడీఏ కోరు వాళ్ళు బయట వాళ్ళకి రాస్తారు అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి
अन्नी फेसिलिटीज अक्कड दानि प्रकारंगा वाळ्ळु आ रिपोर्ट्स प्रकारं डयग्नोसिस चेसि ब्लड टेस्ट तो सह डयग्नोसिस चेसि मनमु वाळ्ळकि मंदुलु इव्वडं जरुगुतुंदि अदी अदी वाळ्ळु एंदंटे मन मनसुलो अला गत प्रभुत्वालु अला चेसिनवि గత ప్రభుత్వాలు అలా గవర్నమెంట్ హాస్పిటల్లో చూడరు, గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా బాత్రూములు ఉండవు, గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా బెడ్లు ఉండవు, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్స్ ఉండవు. అంతకుముందు గత ప్రభుత్వంలో ఎలికలు గుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం మనం చూసాం, మీకు తెలియదే ఉంది పేపర్లో, ఎలికలు గుట్టి పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత హాస్పిటల్స్లో అనేకమైన బెడ్ సరిగా ఉండేవాళ్ళు, బెడ్షీట్లు సరిగా ఉండేవి. ఇప్పుడు చూడండి, నాడు నేడు ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ను అధునాతనమైన హాస్పిటల్స్, ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి చూడండి, విలేజ్ క్లినిక్ అక్కడే సిహెచ్ఓ 24 అవర్స్ ఉండేతోటిగా. అంతేకాకుండా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఎంత మంచి పేరు వచ్చిందో, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక ఫ్యామిలీ డాక్టర్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళు ఇళ్ళని దర్శించడం, అక్కడే 14 రకాలైన టెస్టులు చేయడం, 105 రకాలైనటువంటి మందులు ఇవ్వడం, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కని విని ఎరుగుల రీతిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందండి. ఈ గిట్టల ప్రభుత్వం వాళ్ళు ఏదో బురద జరగడమే తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది లేదండి. సరే, ఇప్పుడు ఓకే, ఇంతవరకు ఇప్పటిదాకా అంత నీట్గా డాక్టరు, తర్వాత హాస్పిటల్, ఆ తర్వాత మరలా వాళ్ళ కుటుంబంతో సంబంధాలు, ఇప్పుడు మరలా ఆరోగ్యశ్రీ దానికి స్పెషల్ ఆఫీసర్గా ఇంతవరకు బాగానే ఉంది. మరలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న చిన్న ఆలోచన ఒకటి మొదలైనట్టుంది మీకు. దాని తాలూకి ఇటీవల మీ పుట్టినరోజుకి అని చెప్పిన ఒంగోలు నిండా హాస్పిటల్లో ఆడవాడిగా ఫ్లెక్సీలు వేశారు, మీరు వేయించారా, వాళ్ళు ప్రేమతో వేశారా మీరు ఫ్లెక్సీలు? ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీకి నేను ఒకటే చెప్తానండి, పార్టీని ఎవరైతే నమ్ముకుంటారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, నిజంగా ఇతను ప్రజలకు సేవ చేస్తాడు అని అధిష్టానం నమ్మితే, అశోక్ నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇదిగో ఈసారి ఎమ్మెల్యేగా వెళ్ళు, లేకపోతే ఇంకొక పదవి చేయో అని చెబితే నేను తూచా తప్పకుండా పార్టీకి. మీకేమైనా లైట్గా గ్రీన్ సిగ్నల్ ఏమైనా ఇచ్చారా, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉండి దానికి దగ్గర డబ్బులు గిబ్బులు రెడీ చేసి పెట్టుకోక 20-10 కోట్లనే? పార్టీ ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధమండి, ఎందుకంటే ఫ్రమ్ డే వన్ నుంచి నేను పార్టీలో ఉన్నా. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ ఇప్పటికి 42 సంవత్సరాలండి. 42 సంవత్సరాల దాకా జన్మదిన వేడుకలు జరుపుకున్న అశోక్ బాబు గారు 42వ ఏట ఒంగోలు మొత్తం ఫ్లెక్సీలు వేసి హడావుడిగా మహాలక్ష్మి కళ్యాణ మండపం మాట్లాడి ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు ఫ్లెక్సీలు వేయండి అశోక్ బాబు గారికి అని ఇంత పబ్లిసిటీ స్టంట్ దాని వెనుకున్నటువంటి కారణం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాదా? నేను ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానండి. వాళ్ళు ప్రేమపూర్వకంగా చేసిన దానికి మనం ఏం చేయలేమండి. ప్రేమపూర్వకంగా బలవంత పెట్టారు, అట్లా ఏమి ఉండదండి. వాళ్ళ ప్రేమపూర్వకంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారండి, దానికి మనం ఏం చేయలేమండి. వాళ్ళు ప్రేమపూర్వకంగా వేసుకున్నారు. ఆ బర్త్డే వేడుకల్లో కూడా నేను జరుపుకుందామని అనుకున్నాను. తర్వాత రైలు ప్రమాదం ఇన్సిడెంట్ జరిగింది, దానికి నేను చాలా బాధపడి ఎంతోమంది దాదాపుగా 14 మంది చనిపోయారు. 14 మంది చనిపోయారు, నేను బర్త్డే వేడుకలు ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి సిద్ధాంతంతో ఆ బర్త్డే వేడుకలు కూడా ఆపుకోవడం జరిగిందండి. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీకి నిబద్ధతతో ఉంటారో, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటారో అని ఎప్పటికీ కూడా అనేక పదవులు ఆశించవచ్చండి. ఏదో పదవులు ఇవ్వలేదని అనేది నాకు అట్లా ఉండదు సార్. ఇప్పుడు ప్రస్తుతం మన సొంతం వదిలిపడు సుధాకర్ బాబు గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇప్పుడు మీకు కాంపిటేటర్లుగా ఉన్నటువంటి డాక్టర్ జీవన్ గారు, పద్మజ గారు, ప్రస్తుతం మన ఇన్ఛార్జ్ మంత్రి మేరు నాగార్జున గారు, వీళ్ళందరితో మీ రిలేషన్ ఎట్లా ఉంది సార్? సరే, అందరూ మా ఇప్పుడు సుధాకర్ బాబు గారు సంతనోతులపాడి ఎమ్మెల్యే, ఇప్పుడు మాకు మంచి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఆశించవచ్చు సార్, ప్రజాస్వామ్య డెమోక్రసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఎమ్మెల్యే కావాలి, లేదా నాకు సర్పంచ్ కావాలి, నాకు ఎంపీపీ కావాలి, నాకు జెడ్పీడీసీ కావాలి, ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి మేము కష్టపడ్డాము, ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. అది అధిష్టాన నిర్ణయం. ఎవరైతే ఈ పదవికి సూటబులో ఆ సూటబుల ప్రకారంగా అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప ప్రతి ఒక్కరు ఎవరికి ద్వేషాలు ఉండవండి. జీవను నాకు రియల్ మంచి ఫ్రెండ్, అతనుతో తోటి డాక్టరు, రీసెంట్గా అతనికి కూడా మేము వైద్య విభాగంలో రీజనల్ కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత సాంబయ్య గారి కూతురు దారా పద్మజ కూడా మా మట్టికొండ గ్రామమే అమ్మాయి కూడా మాకు సొంత బంధువు అవుతుంది అమ్మాయి దారా సాంబయ్య మా మామయ్య అవుతాడు ఒకే గ్రామము ఒకే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి డేవిడ్ రాజు గారు మా ఊరిలో ఉంటారు ఇవన్నీ మాకు సత్సంబంధాలు ఉంటాయి కానీ ఎవరిమైనా మాకు ద్వేషం ఉండదండి ఏంటంటే ఇప్పుడు పద్మజ గారు ఇటీవల వాళ్ళ నాన్నగారు బీజేపీలో ఉంటే పద్మజ గారు వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఆమె పార్టీలోకి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు జీవన్ గారు ఉన్నాను అనుకోండి ఆయన డాక్టర్ వైద్య గుర్తు చేసుకుంటా ఈ మధ్య కాలంలో ఆయన కూడా కొంచెం రాజకీయాలు బల్లినివాసు గారితో సంబంధాలతో రాజకీయాల్లోకి రావాలని మీరేంటంటే ఫుల్ ప్లెజ్డ్గా రాజశేఖర రెడ్డి కుటుంబంతో మీకు సంబంధాలు అదేవిధంగా మీలాగనే నమ్మిన భట్టు సుధాకర్ బాబు గారు ఆయన మీలాగనే వన్ ఆఫ్ ద బినామీ జగన్మోహన్ రెడ్డికి ఆయన సార్ ఆయన ఏమన్నంటే అంత ఇతను ఎక్కడున్నా సరే మై పట్టుకొని మాట్లాడేస్తాడు జగన్ ఏమన్నా ఓర్క జగన్ అన్న కూడా అమ్మిటి వచ్చేస్తాడు ఆయన నేను చెప్పేది రండి సార్ మీరిద్దరు ఏమన్నా అనుకున్నారా అబ్బాయి సుధాకర్ గారు నాకు వచ్చిన నీకు వచ్చిన మన జాతీయకు వచ్చిన ఒకరు ఎమ్మెల్యేకి ఒకరికొకరు సహకరించుకోవాలని ఏదైనా అనుకున్నారా మీరు ఒక మాట బినామీలు కదా జాగ్రత్త అసలు బినామీ అనే అసలు బినామీ ఏంటండి బినామీ ఏంటిది ఇది కాంగ్రెస్ పెద్ద ఒక పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే కుటుంబం ఆ కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రతి ఒక్కరూ మేము మైకి పెట్టి మాట్లాడాల్సిందే చెప్పేది మా అధినాయకుడు ఇంత కష్టపడుతున్నాడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా రాజశేఖర రెడ్డి మంచి సంబంధాలు ఉన్నాళ్ళు వాళ్ళనే మాట ఏంటంటే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అందరినీ ఒక కుటుంబంలో చూస్తూ ఉంటాడు కుటుంబంలో చూస్తూ ఉంటాడు తనకి తనను నమ్ముకొని తన నికెడుతుండే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రాజశేఖర రెడ్డి సిద్ధంగా ఉంటాడు అనేది రాజశేఖర రెడ్డి గురించి ఉన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా ఉండే వాళ్ళని కొంతమందిని నమ్మిన బంట్లుగా బినామీలుగా పెట్టుకుంటాడు వాళ్ళైతే అనుగమని ఉంటారు జగన్ ఏదన్నట్టు సప్పు నీళ్ళు కత్తులు తీసుకొని మైకులు పట్టుకొని కత్తిలాగానే మైకు పట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారని కొంతమంది ఉంటారు ఆ దాంట్లో మీరు ఒకరు సుధాకర్ బాబు గారు ఒకరు అట్లాగే ఇప్పుడు మరలా ఆయన పేరేం పేరు బీసీ అతను మన రాజ్యసభ కూడా ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అరెస్టు మీద కేసు కూడా ఉంది వీళ్ళంతా ఇప్పుడు జగన్కి బినామీలు వీళ్ళు అసలుకి జగన్ ఏం చెప్తే చేస్తూ ఉంటారు వీళ్ళు మీకు డబ్బుతో కూడా పని లేదు అసలు ఆస్తులన్నీ మీ పేరు మీద ఉంటాయి కదా అది నేను అంటుంది అవన్నీ అవన్నీ గిట్టన వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు చేసేటువంటి మీ పార్టీలో వాళ్ళు చెప్తుంది అశోక్ బాబు గారు నేను చెప్పేది పార్టీలో వాళ్ళు టీడీపీ వాళ్ళకి అసలు ఏం తెలిసింది సార్ మీ గురించి రాజశేఖర రెడ్డి జగన్కి మీకు సంబంధాలు మీ పార్టీలో ఉండేవాళ్ళే అశోక్ బాబు అనే వ్యక్తి నేరుగా వెళ్ళిపోతాడు వాళ్ళ రిలేషన్స్ కూడా బయట ఉంటారు నేరుగా జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు వారానికి ఒకసారి పోయేది ఒక ఫైల్ ఎత్తుకొని పోయి సార్ ఇదిగో ఆరోగ్యశ్రీ ద్వారా మన రాష్ట్రంలో ఎంతమంది పేషెంట్లకు చూపించాం ఇది ఇప్పుడు మనకి చెప్పి దీంతో పాటు సార్ ఇదిగో సార్ మీరు నా పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా ఎన్ని జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటాను అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పదవి నాకు ఇచ్చారండి నేను ప్రతి రాష్ట్రంలో ఇదిగో ఇన్ని గ్రహాలు సందర్శించానండి ఇదిగో ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అనేది మేము ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ జరుగుతుంది ఆ రివ్యూ మీటింగ్లో కలవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దానికి సమాధానం చెప్పాలి అంతేగాని ప్రకాశం జిల్లాలో ఎవరండి మహేందర్ రెడ్డి గారు కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు ఎప్పరా చిన్న మాట నిన్న కాక మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో స్టేట్ బ్యానర్ ఐటమ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి అని పెట్టారు దానికి ఆయన తాడేపల్లి నుంచి వచ్చేసి సుధాకర్ బాబు ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టాడు అసలు రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి ఎమ్మెల్యే లేరు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు మాట్లాడుకుంటూ సుధాకర్ బాబు అక్కడే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటున్నారు మనకి కనపడుతుంది కాబట్టి మనకి పేపర్లో టీవీలో కనపడాలి కదా సార్ లేదండి టీవీలో అయినా సరే పాంప్లెట్ పేపర్లో అయినా సరే ఎక్కడైనా సరే ప్రత్యక్షంగా కనపడుతుందండి ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్ ఎందుకు కావాలి అనేది దాదాపు 4.5 సంవత్సరం మేము పరిపాలించాము 4.5 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి నవరత్నాలని మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి మేము వివరించాలి కాబట్టి ప్రతి ఒక్కరు మేము వివరిస్తున్నామండి అంతేగాని వీళ్ళు ఎస్సీలు ఏమన్నా మాకు ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు అసలు ఇంతవరకు మాకు ఉన్నటువంటి పథకాలు 26 పథకాలు ఎత్తేసారని చెప్పి ఎస్సీలు అంటున్నారు సార్ మీరు చాలా పెద్దవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు గత ప్రభుత్వాలు కూడా మీరు చూశారు ఎన్ని లోన్లు వచ్చినాయండి మహా అంటే ఒక గ్రామానికి సంబంధించి 2 లోన్లు లేకపోతే 3 లోన్లు వచ్చినాయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందిందండి గత ప్రభుత్వాలు ఎక్కడన్నా ఒక సెంటు భూమి అన్న ఇచ్చారండి స్థలం ఇల్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 31 లక్షల
ఎల్ల పట్టాలు ఇచ్చాడండి ఈ సంవత్సరం 22 లక్షలు ఇల్లు ఇచ్చాడండి రాష్ట్రం మొత్తం నాకు తెలియదు ఇప్పుడు మీరు నా తప్పట వస్తే నేను చూపిస్తాను ఓకే ఈ మన ఒంగోలులో గాని సంతనోత్రపడ మండలం గాని మధ్యపడ మండలం గాని చుట్టుపక్కల మండలాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏదైతే జనాలకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారో ఆ ఇల్లు కట్టుకోవడానికి వచ్చినట్టు ప్లేసుల్లో ఇప్పుడు ఏం మొలుసు ఉన్నాయో అక్కడ ఎన్ని ఇల్లు కట్టున్నారో ఇంకా 4 నెలలకి ఎలక్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు దాకా ఎన్ని ఇల్లు కట్టున్నారో అసలు ఎన్ని చిల్ల చెట్లు మొలుసు ఉన్నాయో అసలు ఏ పనికి వస్తే మనం ఇప్పుడు చూద్దామా దాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు డబ్బులు సంపాదిస్తున్నారు అంతే భూమి ప్రభుత్వం పేదలకి భూరాబందులు జగన్ చెడ్డ పేరు వస్తుందిరా అని రోజు భూరాబందులు లేరండి మాది దానికి చట్టం ఉంటది ఎవరైతే తప్పు చేస్తారో చట్టం మీ చేతిలో చుట్టం చట్టప్రకారంగా చట్టము ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాడిని శిక్షిస్తుందండి దానికి నిదర్శనమే ఇప్పుడు జగన్ నేను చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అనేక తప్పులు చేశాడండి చట్ట ప్రకారంగా అతన్ని జైల్లో పెట్టారండి గత ప్రభుత్వంలో ఎవరు చట్టానికి చుట్టాలు కాదండి చట్టం తప్పు చేస్తే మాత్రం 100% చట్టం శిక్షిస్తుంది అంతేగాని భూరాబందులు ఎవరూ లేరండి మా ప్రభుత్వము ఎక్కడైతే భూములు ఉందో ఆ భూములు సర్వే చేయడం జరిగింది సర్వే చేశారండి అంతకుముందు స్వతంత్రం రాకముందు నుంచి ఎవరైనా భూ సర్వేలు చేశారండి నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది దానికి రాళ్ళు కూడా మేము పాతడం జరుగుతుందండి మీరు చూసారు ఎప్పుడన్నా రాళ్ళు కూడా పాతి నీ ఎకరం ఇక్కడుంది నీ ఎకరం ఎక్కడుంది వాళ్ళకి సంబంధించిన భూ సర్వేలు ఏ ప్రభుత్వం చేసిందండి ఈ ప్రభుత్వం భూ సర్వేలు చేస్తుంది భూ సర్వేలు చేసి అదే కదా సార్ ఇప్పుడు జనం కాల్ చేస్తుంది భూ సర్వే చేసి ఇది ఎక్కడ ఏదైనా ఇది అవునండి గ్రామాల్లో కొట్టుకుంటున్నారు నా పొలం ఎక్కడుందని గత ప్రభుత్వాల్లో కొట్టుకున్నారండి ఇలాంటి కేసులు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసు భూత కాదు వచ్చిందని చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పాస్ పుస్తకం మీద కూడా ఆయన బొమ్మ ఉండింది భూమి ఆయిందా అట్లా కాదు ఏ ప్రభుత్వ సంబంధించిన ఏ ప్రభుత్వం అయినా సరే భూమి నాది ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫోటో ఉంటే తప్పే ఉందండి నా పొలం మీద మీ ఫోటో ఏందండి నా పొలం మీద మా తాతగారు ఇచ్చిన పొలం మీ ఫోటో ఏందండి కాదండి నువ్వు ఇచ్చిన పథకానికి పెట్టుకో నీ ఫోటో నువ్వు పెన్షన్ ఇచ్చావు ఆ పెన్షన్ కార్డు మీద నీ ఫోటో పెట్టుకో నువ్వు అన్నం పెట్టావు నువ్వు ఇచ్చే బియ్యం బస్తా మీద నీ ఫోటో పెట్టుకో మా తాత నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలం నా పాస్ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎంఆర్ఓ ఒకరు వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకోమంటారు ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు ప్రభుత్వాలకు అనుగుణంగా మనం నడవాలి ప్రభుత్వాలకు అనుగుణంగా నడిస్తే అనేక రకమైన అభివృద్ధి నడుస్తుంది అనేక రకమైన సంక్షేమాలు నడుస్తాయి మీ పథకాలకు పెట్టుకోండి సార్ తప్పులేదు మన కుటుంబం నేను చూస్తున్నానండి మన కుటుంబం ఉంది నా కుటుంబం ఉంది నాది పేద మధ్యతరగతి కుటుంబం నా కుటుంబంలో అమ్మఒడి వచ్చింది నా కుటుంబంలో వైఎస్ఆర్ ఆసరా వచ్చింది నా కుటుంబంలో ఆటోకు సంబంధించిన డబ్బులు వచ్చినాయి నా కుటుంబానికి సంబంధించిన అనేక రకమైన సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారండి ఇచ్చినప్పుడు ఆయన ఉంటే తప్పే ఉందండి నేను అంటుంది అదే సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా నాకు 1 లక్ష రూపాయలు ట్రీట్మెంట్ చేశారు ఆరోగ్యశ్రీ దాని మీద ఫోటో పెట్టుకో మీరు ఆరోగ్యశ్రీ కార్డు మీద నా ఫోటో ఉండింది ఆరోగ్యశ్రీ కార్డు మీద పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి తప్పు లేదు ఎందుకంటే ఆయన ద్వారా నేను లబ్ధి పొందుతున్నాను కాబట్టి నేను ఆటో అతన్ని నా ఆటోకి అతను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను ఆటో వెనక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఫోటో పెట్టు నా పొలము మా తాత నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలము నా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఎవరు మీరెవరండి మీ ఫోటో ఎందుకు ఉండాలి అంటున్నాను నేను మీరు ఇచ్చిన పథకాలు అమ్మఒడి దాని మీద మా పిల్లడు సర్టిఫికేట్ మీద నీ ఫోటో అయ్యి జగన్మోహన్ రెడ్డి డబ్బులతో చదువుకున్నాడు కాబట్టి సర్టిఫికేట్ మీద ఫోటో అయ్యి తప్పులేదు హెల్త్ చూపించుకున్నా ఆరోగ్యశ్రీ దాని మీద ఫోటో అయ్యి తప్పులేదు ఆటోకి డబ్బులు ఇచ్చావు ఆటో మీద ఫోటో అయ్యి తప్పులేదు అసలు మా పొలాల మీద మీ ఫోటో వేసుకొని రేపు పొద్దున లోన్ తీసుకుంటారేది మీరు అట్లా కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆయనే ఫోటో వేయాలనేది ఏముండదండి ప్రజల కోరిక మీదే ఏదైనా జరుగుతుందండి ప్రజల కోరిక ప్రకారంగా పుస్తకాల మీద మీ ఫోటో వేస్తారు
ఇంటికి తీసుకొనిొచ్చి వద్దన్న అక్కడ గోడ స్టిక్కర్ వేస్తాను నా అంత నేను వేసుకుంటాను స్టిక్కర్ స్టిక్కర్ వేస్తున్నాను ఇదిగో నేను ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ ఇంటికి నేను అందిస్తున్నా ఇస్తున్నారు నేను ఇష్టమే నేను వేసుకోవాలి సార్ నేను అంతకు ముందు రేషన్ కి కాల్లరి కదా దూరం పోయొచ్చింది నీ ఇంటికి రేషన్ తీసుకొచ్చి నేను ఇంటికి ఇస్తున్నా ఇదిగో నీకు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికానికి నేను ఫీస్ రీయింబర్స్మెంట్ డబ్బులు కడుతున్నా ఏ తర్వాత నీకు పోస్ట్ కి సంబంధించినటువంటి నేను ఇస్తున్నా నీకు ఐరన్ లోపం ఉంటే నేను ఇంటికి వెళ్లి ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తున్నా అక్కడ ఐరన్ టాబ్లెట్ ఇస్తున్నా ఇన్ని నేను ఇస్తున్నానని ఒక స్టిక్కర్ ఇచ్చామండి దానికి తప్పే ఉంది అది నేను వేసుకోవాలి సార్ ప్రేమతోటి నేను వేసుకోవాలి అది నేను ఇన్ని పదకాలు పొందుతున్నాను పలాన జగన్ మోహన్ రెడ్డి దారని ప్రేమతో నేను వేసుకోవాలి అది నువ్వు మీరు బలవంతం చేయకూడదు కదా లేదు అది మీ సొంత డబ్బులు అయ్యే పని గత ప్రభుత్వాలు చేయనివి నేను చేశాను అన్ని ప్రభుత్వాలు చేసాయి సార్ గత ప్రభుత్వం ఏమైనా ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చారా ధనవంతులకు మాత్రమే ట్రీట్మెంట్ అందేది ఇప్పుడు పేదవాళ్ళకు కూడా ఇంటికి వచ్చి డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాడు గత ప్రభుత్వంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో అసలు హాస్పిటల్కి వెళ్తే ఇబ్బంది ఎంత ఇబ్బంది పడ్డారు రైతులకు సక్రమంగా రైతు భరోసా డబ్బులు పట్టలేదని చెప్పిన ఎవరు చెప్తున్నారండి ప్రతి ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమం ప్రకారం ఏ ఏ ఎప్పుడు కావాలో ఆ డేట్ ప్రకారంగా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో డేట్లు చెప్పి ఆ డేట్ల ప్రకారంగానే కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ డేట్ల ప్రకారంగా మేము సంక్షేమ పథకాలు అందించామండి ఎలాంటి లోపం లేదండి అది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఒకటే నేను నిజంగా నేను చెప్పినటువంటి నవరత్నాలు నిజంగా పేదలకు అందనియా లేదా ఉంటేనే నాకు ఓటేయండి అన్న మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి నవరత్నాలన్నీ అయిపోలేదు చేయలేదు కదా 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేనివి కూడా మేము థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఉంది ఈరోజు నీకు సడన్గా గుండె నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తే నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 100,000 రూపాయల ఖర్చుతో కూడుకున్న పని నీకు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీకు ఈసీజీ తీసి నిజంగా గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిందా లేకపోతే గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందా దానివల్ల అక్కడే ఐడెంటిఫై చేసి నీకు అక్కడే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు శ్రీ వైఎస్ జగన్మోహన్ అది మేము మేనిఫెస్టోలో పెట్టలేదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మద్యపాన మేనిఫెస్టోలో పెట్టిన నిషేధం అని చెప్పేశారా అవునండి మేము మద్యపాన నిషేధం అని చెప్పాము దాని ధరలు ధరలతో స్టెప్ బై స్టెప్ బై మేము తగ్గించుకుంటూ రావడం జరుగుతుందండి ఇంకెప్పుడు 3 నెలలు అయిపోతుంది తప్పకుండా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సిపిఎస్ రద్దన్నారు తప్పకుండా అండి తప్పకుండా అంతకుముందు ఉద్యోగస్తులకు లేని బెనిఫిట్స్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ని తీసుకురావడం జరిగిందండి ఎంతమంది నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాల్ని పరిమితం చేసిన ప్రభుత్వం ఎక్కడ ఉందండి దాదాపు 10,000 పైచీలకు ఈరోజు రెగ్యులర్ చేయడం జరిగిందండి దాదాపుగా అంతకుముందు టీచర్ పోస్టులు ఎప్పుడో ఉన్నాయండి మొన్న రీసెంట్ గా టీచర్ పోస్టులను కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందండి మీలాగా మంచి ఎడ్యుకేటర్లు ఉండేవాళ్ళు మొత్తం మీద ఒక పార్టీ మంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఎట్లాగా మామూలుగా ఏదైనా సరే జగన్ గురించి ఒక మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గురించి అంతరం అనర్గులంగా మాట్లాడటానికి ఒక పార్టీ మంది ఉంటారా సార్ భారతదేశంలో ఎంతమంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరు మాట్లాడతారండి మీరు ఈరోజు విద్య వాలంటీర్ ఎడ్యుకేటర్స్ నేనంటే మాట్లాడే మామూలు మాట్లాడే ఎడ్యుకేటర్స్ ఏంటంటే అసలు ఇది నిజంగా జరిగిందా అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు జనం ఏమనుకుంటారు ఇది కరెక్ట్ నిజంగా జరిగిందా అన్నట్టుగా మీరు సుధాకర్ బాబు గారు ఇట్లా ఒక పాతిక మంది ఉంటారు గట్టిగా నిజంగా జరిగేది ఏంటంటే సార్ అమ్మఒడి జరగట్లేదా మీరు చెప్పండి సార్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు వీడియో చూపిస్తాం ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు సార్ చెప్పింది ఏంది ఇటు ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్లో చదువుకోనండి గవర్నమెంట్ స్కూల్లో చదవండి ఎవరికి చెప్పిన అక్కడికే ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తామని చెప్పాము ఎంతమంది ఉంటే ఇంటో అంతమందికి ఒక్కరికే ఇస్తున్నారు లేదండి లేదు వీడియో చూపిస్తుంటారు మీకు ఆ వీడియో ఇప్పుడు చూపిస్తారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మాట్లాడింది వీడియో మాఫింగ్ చేయడమే జరుగుతుంది అట్లా ఏమీ లేదండి మీరు చెప్పండి అమ్మఒడి అందుతుందా లేదా వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అందుతున్నాయా లేదా ఒక చిన్న మాట తర్వాత రైతులు 2019 సార్ చెప్తా దానికి కూడా మీకు మీరు మీరు ఎడ్యుకేటర్ మీకు నేను చెప్తా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 100 మందికి ఏదైతే అమ్మఒడి డబ్బులు ఇచ్చారో 2019లో ఒక 100 మందికి ఇచ్చారు అనుకున్నాం అనుకోండి 2020కి వచ్చేసరికి 70 మందికి ఇచ్చారు 100 మంది నుంచి 70 మందికి వచ్చారు సార్ చిన్న మాట చెప్పండి పూర్తి మీకు చెప్తా ఉన్నాను సార్ చెప్పండి చెప్పండి 2019లో అర్హులు అయ్యారు 2020కి వచ్చేసరికి 30 మంది అర్హులు కాకుండా పోయారు 2021లో అసలు ఇవ్వలా ఒక సంవత్సరం పెండింగ్ వచ్చింది మరలా 2022లో 50 మందికి వచ్చారు ఆ 100 నుంచి 50 మందికి వచ్చారు ఏందని చెప్పినంటే అర్హులు కాలేదన్నారు 2019లో అర్హులైన వాళ్ళు 2022కి వచ్చేసరికి ఎందుకు అర్హులు కాలేకపోయారు సార్ నేను ఒకటే చెప్తున్నా
మాది పేదల పక్షపాత పార్టీ అర్హుడైన వాడికి నిజంగా మీ అందరూ వాడే పదమత జగన్ మోహన్ రెడ్డి నేను పేదోని అంటాడు నిజంగా పేదల పక్షపాతం అంటాడు అర్హుడై ఉంటే నిజంగా అర్హుడై ఉంటే వాడికి రాకపోతే నేను నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి వాడు నిజంగా అర్హుడై ఉన్నాడా వాడికి సంక్షేమ పథకం ఆపారా నిజంగా కారు కొంటున్నాడండి కారు కూడా మనం ఇవ్వాలా కారు మనం ఇవ్వాలండి ప్రతి రూమ్ ఏసీ పెట్టినోడు కూడా అమ్మ కూడా ఇవ్వాలండి తర్వాత ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు కూడా ఇవ్వాలండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆపుతున్నాం మేము నిజంగా అర్హుడైన వాడిని అనర్హుడైన అర్హుడైన వాడికి ఇవ్వలేదంటే మీరు అడగండి తీసుకెళ్ళండి మీకు ఎందుకు ఇవ్వాలని నేను చెప్తా దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు బాగా దైవంగా భావిస్తారు చూడు ఇది ఫోటో బాలి నివాసు గారు ఇక్కడ బాలి నివాసు గారికి స్వయాన వాళ్ళు వెళ్ళి నాకు ఏ అర్హత లేదు కాబట్టి నా పెన్షన్ తీసేశారు అని చెప్పి సార్ ఆయన ఇంటికి పోయి కంప్లైంట్ ఇచ్చారు గుర్తుందిగా మీకు మీరు బాసు గారిని అడగండి చెప్తారు ఆయన ఏం చేశాడు తెలుసా ఇంతమందికి పెన్షన్లు తీసేశారు అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పాడు సార్ ఈ విధంగా తీసేస్తే మాకు మైనస్ కదా అని చెప్పినండి వాళ్ళు అర్హులు కాదేమో అందుకని తీసేశారని చెప్పినట్టు మాకు ఏ కారణం చేత తీసేశారు చెప్పండి అయ్యా మీరే అని చెప్పి వాళ్ళు ఇంటికి వచ్చి అడిగితే ఇప్పుడు బాలి నివాసు సొంత డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళకి నేను చెప్పేది నేను ఎందుకు ఇస్తున్నాడు మరి ఇప్పుడు వాళ్ళు అర్హులైతేనే ఇస్తుంది ఎంఆర్ఓ గారు ఉంటారండి గ్రామంలో సచివాలయం వాలంటీర్ వస్తుందండి వాళ్ళు వాళ్ళు సర్వే జరుగుతూ ఉంటుంది వాలంటీర్లు మొత్తం వైసీపీ కార్యకర్తలు అండి వాళ్ళకి నచ్చినప్పుడు బలాన్ని అశోక్ గారు ఉన్నారనుకో ఇతను వైసీపీ తీవ్రవాది ఇతను కారున్నా బిల్డింగ్ ఉన్నా ఏం కావాలంటే అవి వస్తాయి పథకాలు ఇప్పుడు జగదీష్ ఉన్నాడు అనుకోండి జగదీష్ టీడీపీ పార్టీనో లేకపోతే జనసేన బీజేపీ అనుకో అన్ని వస్తాయి సార్ ఆధార్ కార్డు ఉంది సార్ ఆధార్ కార్డు కొట్టంగానే నీ చరిత్ర అంతా వస్తుంది సార్ నీ కారుందా లేకపోతే నీకు ఇల్లు మరి వీళ్ళందరికీ ఇప్పుడు బాలిని వాసు గారు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు చెప్పండి సార్ లేదండి అంత డబ్బులు వాళ్ళు ఇప్పుడు అనర్హులు అయ్యారండి ఎందుకు అయ్యారు సార్ ఎందుకు అయ్యారంటే వాళ్ళకి అనర్హులకు మరి ఆయన ఎందుకు ఇస్తున్నారు డబ్బులు నేను చెప్పేది అన్నాడు సార్ వాళ్ళు 5 ఏసీలు పెట్టుకుంటున్నారండి రూమ్లో ప్రతి రూమ్కి ఒక ఏసీ పెట్టుకుంటున్నారండి ఏసీ పెట్టుకుంటుంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందండి అంటే అర్హుడైన వాడి కరెంట్ ఏసీలు 4 ఏసీలు పెట్టుకున్న వాళ్ళకి కూడా మనం పెన్షన్ ఇస్తే ఏం ప్రాబ్లం ఏమి ఎలా చట్టం ఎలా అవుతుంది మరి ఆ మాట వాసు గారు చెప్పొచ్చు వాళ్ళకి 100% అండి నేను చెప్పేది వినండి మా ప్రభుత్వంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ అర్హులకి సంక్షేమ పథకాలు అందించాలనే ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదండి మీరు చూడండి గత ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధి పొందారు ఈ ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధి పొందారు గత ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత ఉంది ఈ ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత ఉంది గత ప్రభుత్వంలో సేమ్ బడ్జెటే ఇప్పుడు సేమ్ బడ్జెటే గత ప్రభుత్వం ఆ బడ్జెట్ అంతా ఏం చేసిందండి ఈ రకంగా మేము ఈ బడ్జెట్ పెట్టి ఇన్ని రకాలైన సంక్షేమ పథకాలు ఇది ఎక్కడన్నా లంచాలు ఉన్నాయా డైరెక్ట్గా నీ నువ్వు నిజంగా అర్హుడై ఉంటే బటన్ నొక్కి నీకు నిజంగా డబ్బులు పడిపోతున్నాయి చెప్పండి లంచాలు ఈ ఏ ప్రభుత్వం గత ఈ ప్రభుత్వంలో చిన్న మాట లంచాలు రోజు ఎంతమంది సస్పెండ్ ఎందుకు అవుతుంది సార్ ఎంఆర్ఓ వీళ్ళందరూ సస్పెండ్ సార్ ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మేము ఏర్పడేస్తున్నామండి ఏ ప్రాబ్లం లో పేదవాడికి అర్హుడైన వాడికి సంక్షేమ పథకాలు అందించాల్సిందే వాడు మన ప్రభుత్వం కాకపోయినా సరే వాళ్ళని అందించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ప్రకారంగానే మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము ఎక్కడ లంచాలకు తావు లేకుండా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మేము వాళ్ళు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఏ ప్రభుత్వాలైనా ఇన్ని రకాలైన పదవులు ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ట్రైనింగ్ క్లాసులు ఉంటాయా ట్రైనింగ్ క్లాసులు ఉంటాయా మాకు ఏ ట్రైనింగ్ ఉండదండి మాకు ఒకటే బాధ ఏంది మేము ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రశాంత్ కిషోర్ గారు లేకపోతే ఇట్లా మాకు ట్రైనర్ ప్లీజ్ సార్ మాకు ఎవరు ట్రైనర్ ఉండరండి మాకు మేము ఏదో చదువుకున్న వాడిగా సహజంగా ఏంటంటే ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళకి చెప్పారు అనుకో తొందర ఎక్కదు మీలాంటి ఎడ్యుకేటర్స్ ఉన్నారనుకోండి మీలాంటి ఒక 50 మందిని కూర్చోబెట్టేసి వాళ్ళు చెప్తారు మెయిన్ కంటెంట్ ఇది మనకి ఈ పాయింట్లు వెళ్ళిపోవాలి జనంలోకి బుల్లెట్లకి వెళ్ళిపోవాలంటే మీరు ఎవరికి నేను ఎవరు కట్ట సార్ ఆరోగ్యశ్రీ అంటుంది దాని గురించి మీరు 70 ధన బుల్లెట్లు పథకం అన్నాం అనుకో మీరు అసలు మొత్తం ప్రపంచంలో ఉన్న పథకాలు మొత్తం చెప్పారు చంద్రబాబు కూడా చెప్తా వాళ్ళకి టీడీ పోలు కూడా సార్ వీళ్ళకి మంచి నెంబర్ వన్ ట్రైనర్ దొరికే వాళ్ళకి అట్లా టోలం పెట్టుకుంటే మీరు టీడీ పోలు కూడా వెళ్ళిపోతారు అయ్యా జనవరి ఎడ్యుకేటర్ నే తీసుకుంటారు వాళ్ళు ట్రైన్ చేస్తారు మీరు చూసారా నందిగామ సురేష్ ఎవరండి గురుమూర్తి ఎవరండి ఎవరండి అలాంటి వాళ్ళ ఫైటర్స్ మట్టిలో మాణిక్యాలను కూడా మాణిక్యాలు చేశారండి మట్టిలో మాణిక్యాలు కాదు నేను చెప్పేది అండి సార్ కొంతమంది చెప్పేది అండి నందుకు సురేష్ ఆడ మాట్లాడు ఊరికి కొట్టుకోవడానికి పోయేటప్పుడు సురేష్ బాబు నువ్వు ఇవాళ కొట్టాలంటే కొట్టేదానికి సురేష్ బాబు వెళ్తాడు మాట్లాడటానికి సుధాకర్ బాబు అశోక్ బాబు
కొట్టుకోవడానికి అనిల్ కుమార్ యాదవ్ నువ్వు చెప్పే గురుమూర్తి నువ్వు చెప్పే నందగం సురేష్ ఇలాంటి ఏంటంటే అది ఒక ట్రూప్ వీళ్ళొక్క టీం మేమందరం డిఫరెంట్ మాట వినండి ఒక మాట వినండి ఏ నేను చదువుకునేవాడిగా ఫస్ట్ నా గ్రామాన్ని నేను ఆలోచిస్తా ఫస్ట్ నా గ్రామం ఎలా ఉంది నా గ్రామం ఏంది నా గ్రామంలో సచివాలయం వచ్చింది నా గ్రామంలో రైతు భరోసా వచ్చింది నా గ్రామంలో విలేజ్ క్లినిక్ వచ్చింది నా గ్రామంలో మిల్క్ డైరీ వచ్చింది 50 ఏళ్ళకి సంబంధించిన ఒక వాలంటీర్ ఉన్నాడు నా గ్రామానికి అన్ని అందుతున్నాయి ఎస్ ఎడికేటెడ్ ఇదే ఆలోచిస్తాడు ఎవరైనా ఇదే ఆలోచిస్తాడు నేను చెప్పులు అరిగిపోవాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ గారు మా ఇంటికి వస్తున్నారు సర్వేలు చేస్తున్నారు మా ఇంటికే డాక్టర్ వస్తున్నాడు మా ఇంటికే రైతు భరోసా వస్తుంది మా ఇంటికి అమ్మఒడి వస్తుంది చదువుకు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఇదేనండి నిర్మాణం చెప్తున్నారు సార్ మీరు మాత్రం వెల్ ట్రైన్డ్ ఆలోచించేది కొన్నేపటి నెక్స్ట్ పోటీ చేసేది నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఒక కాన్స్టిట్యూన్సీకి సార్ చిన్న మాట ఏంటంటే మీరు ఒక కాన్స్టిట్యూన్సీకే పరిమితం అయితే వైసీపీ పార్టీకి దెబ్బ తగిలింది ఇట్లా మాట్లాడేవాళ్ళు ఏంటంటే మీరు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారంలో ఉండాలి వీళ్ళు మీరు సంతనోదపల్లి పోటీ చేశారనుకో మీరు ఎక్కడ ప్రచారం చేసుకుంటారు సార్ నేను ఇబ్బంది కదా నేను నాకు ఇచ్చింది ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అశోక్ నువ్వు ఎక్కడ పోటీ చేయమన్నా ఎందుకంటే ఫ్రమ్ డే వన్ నుంచి నేనున్నా నువ్వు ప్రజలకు ఇక్కడ అవసరం అని వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానివ్వండి భయ్య జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు చేయంటే ఆ పని చేయడానికి నేను సిద్ధమండి అంతేగాని నేను పార్టీ కార్యక్రమ వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడా చేయను ఒక చదువుకున్న ఒక కార్యకర్తగా చెప్తున్నా మీరు వాళ్ళ గబక్కన సంతనోదుల పాడులో పోటీ చేయమన్నారు అనుకోండి ఇప్పుడు అశోక్ బాబు లాంటి వాళ్ళు సంతనోదుల పాడికి పరిమితం అవుతారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా వైసీపీ పార్టీ తరఫున మీకు ట్రైన్ ఇచ్చింది దేనికి అయ్యో మాకు ఆవేశం అండి ఎందుకంటే నా గ్రామానికి నందుతుని నేను చదువుకున్న వాడు నేను చెప్పబోతే ఎలా అండి అదే నా గ్రామానికి 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర చంద్రబాబుకి ఇట్లాంటి ట్రైనర్లు ఇట్లా ట్రైనింగ్ టీమ్ వాళ్ళు జనభూమి కమిటీలు పెట్టారండి ప్రయత్నం ట్రైన్ ఇచ్చి పంపించే వాళ్ళు ఆయన చేయలేకపోయాడు సురకత్తులు అంటూ తయారు చేశాడు 10 సంవత్సరాలు కేవలం నేను ఒక విషయం చెప్తున్నానండి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదండి మీరు చూడండి 104 108 అంతకుముందు ఉండేయా 20 నిమిషాలు ఎప్పుడు ఉన్నాయండి గంట కూడా వచ్చేది కాదు మీరు కావాలంటే న్యూస్ పేపర్ కట్టించండి ఇప్పుడు దాదాపుగా 2200 కొత్త వెహికల్స్ మేము తీసుకున్నామండి ఆ వెహికల్స్ లో ఈసీజీ మిషన్ ఆ వెహికల్స్ లో సిహెచ్ఓ ఈ రకంగా అధునాతనంగా చేస్తున్నారండి అంబులెన్స్ లో ఆక్సిజన్ మిషన్ కావాలంటే పదం వెళ్దాం పదండి మీరు టైర్లు అంతకుముందు టైర్లు ఉండే కాదు డ్రైవర్లు ఉండేవాళ్ళు కాదు మీ పేరు మీద జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు ఆస్తులు పెట్టినా లాసే లేదు అసలు మా పేరేనండి మీరు 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 ఏమండి మీరు ఒక విలేకరు మీరు అలా అడగడం మంచి పద్ధతి కాదండి మీకు 1000 కోట్లు మీ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవసరం లేదండి నేను ఒక కార్యకర్తగా ఉంటానండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చారు పార్టీకి ఆరోగ్యశ్రీ అనేది గుండెకాయ లాంటిది ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఇవ్వాలని మేనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫెస్టో ప్రకారంగా నేను ప్రతి ఒక్కడికి కూడా ఆరోగ్యశ్రీ అందించాలి అనేటువంటి కాన్సెప్ట్ నాది అలాగే నేను దానికోసం పరితపిస్తాను పేదవాడు ఎక్కడున్నా ఏ ఇబ్బంది పడకూడదని మీరు చూడండి ఇప్పుడు జల్లెడ పట్టి గ్రామాల్లో ఎవరు కూడా అనారోగ్యంగా ఉండకూడదని జగనన్న సురక్ష ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళకి ఫోన్లోనే ఒక యాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ యాప్ ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఆ హాస్పిటల్స్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి లేకపోతే ఆ స్పెషాలిటీ లేకపోతే పక్క హాస్పిటల్కి వెళ్ళడం ఆ స్పెషాలిటీలో ట్రీట్మెంట్ చేసుకోవడం ఎక్కడన్నా ఉందండి ఒక యాప్ ఉంటుందండి ఇదిగో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని ఎలా అందాలి అనేది ఒక బ్రోచర్ను రిలీజ్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఆ బ్రోచర్ను పంపించాడండి వాళ్ళు యాప్ చేస్తున్నారండి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారండి మీరు వెళ్ళండి ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సరిగ్గా నడవట్లేదు చూడండి ప్రతి హాస్పిటల్లో దర్జాగా వెళ్ళి వాళ్ళు ఈరోజు ట్రీట్మెంట్ పొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఇంట్లో పెట్టుకుంటున్నారండి నేను మొన్న మద్దిపాడు ఒక విలేజ్కి వెళ్ళా ఒక విలేజ్కి వెళ్తే ఆమె నన్ను అమ్మ నీకు ఆరోగ్యశ్రీ నిజంగా అందిందా లేదా అని అడగటానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా నా టీముని తీసుకొని ఆమె నా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు నన్ను పట్టుకొని ఏడ్చారు ఎందుకంటే అట్లా మేము వైసీపీయా టీడీపీయా సిపిఐయా సిపిఎమ్మా అనేది మేము వెళ్ళమండి ఆ ఊర్లో ఉన్నటువంటి ఏఎన్ఎమ్ని ఆశా వర్కర్ని
ఊరిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందారు, ఆ బెనిఫిట్ పొందిన వాళ్ళ వెళ్ళక మేము వెళ్తున్నామండి. ఇది టీడీపీయా వైసీపీ అనేది నేను అసలు మేము అది జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కడ అర్హుడైన వాడికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేము వెళ్తే ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు తెలుసా సార్? మాది ఒక పూరి గుడిసె సార్. మా అమ్మకి ఆపరేషన్ చేసుకోవాలంటే కనీసం ఆ బైపాస్ సర్జరీ చేసుకోవాలంటే మినిమం 2 నుంచి 3 లక్షలు అవుతుంది సార్. ఈ 2 లక్షలు మేము ఎక్కడ తీసుకురాలేము. మా అమ్మకి ఈరోజు ఆపరేషన్ చేశారు సార్. మా అమ్మ బతికింది సార్. మా అమ్మ బతకటం వల్లే మేము అలాంటి చిన్నపిల్లలం రేపొద్దున మేము మా అమ్మ పెళ్లిళ్ళు చేయాలన్నా మాకు ఏం చేయాలన్నా అని వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించి నేనే ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం తెప్పించి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేసి వాళ్ళతో ఆ రోజంతా నేను స్పెండ్ చేయటం జరిగింది సార్. ఎందుకంటే ఆ ఇంట్లోనే అమ్మఒడి వచ్చింది, ఆ ఇంట్లోనే ఆమెకు ఆసరా వచ్చింది, ఆ ఇంట్లోనే రైతులకు సంబంధించి ఈ రకంగా ప్రతి కుటుంబం కూడా బెనిఫిట్ పొందుతున్నారండి. బెనిఫిట్ పొంది జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఆయన కల ఒకటే. నేను ఒక విషయం చెప్తాను సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి. ఆయన ఒక్క పథకం అన్న తీసుకొచ్చాడని చెప్పండి మీరు. మీ గుండె మ్యాన్ చేయ చెప్పి ఆయన ఒక్క పేరు ఆయన పేరు మీద ఒక్కటన్నా తీసుకొచ్చాడు ఏం చెప్పి ఆయన తెచ్చింది ఏం చెప్పను నేను. ఏదో రంజాన్ తుఫాను లేకపోతే ఇంకోటి ఇంక ఆయన తీసుకొచ్చిన పథకాలు మీరు ఒకటి చెప్పండి. ఏదన్నా ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడేది ఏంటండి? చంద్రన్న భీమా ఏం చేశాడండి? రాష్ట్ర పసుపు కుంకుమ పెట్టేళ్ళాడు. 90,000 కోట్లు రుణమాఫీ చేయాల్సింది. ఒక్కటన్నా రుణమాఫీ చేశాడండి. మాఫీ చేయకుండా తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఇచ్చాడండి. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఇచ్చాడండి. నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఎక్కడ ఇచ్చాడండి నిరుద్యోగ భృతి? తర్వాత ధరల స్థిరీకరణ చేస్తానన్నాడు తీసుకొచ్చాడండి. తర్వాత బ్యాంకులో పెట్టండి హైదరాబాద్ లో పెట్రోల్ ఎంత మన దగ్గర? పెట్రోల్ ఎంత అక్కడ? డీజిల్ ఎంత మన దగ్గర? డీజిల్ ఎంత? ఏంది ఏ ప్రభుత్వాలైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఇక్కడ 10 రూపాయలు ఉంటది. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. పేదవాడికి 100% సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ఎందుకంటే మేము ఇచ్చిన మేనిఫెస్టోని బైబుల్ గాను ఒక ఖురాన్ గాను సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు క్యాష్లు గీష్లు ఏం అవసరలేదండి. మా బ్రాండ్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్. ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ తోనే మేము గెలుస్తాం. ఎందుకండి? ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిందండి. ఈరోజు వాళ్ళు మహిళలు కానివ్వండి, ఈరోజు మీరు చూడండి మహిళలు చిన్న చిన్న వడ్డీ కొట్లు పెట్టుకోగలుగుతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి 18,700 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాలు ఎంత వచ్చినాయి? దాని ద్వారా షాపులు పెట్టుకోగలుగుతున్నారు. కుటుంబీషులు ఉంటే వాళ్ళకి 10,000 రాగలుగుతున్నాయి. ఈ రకంగా చిన్న చిన్నగా వాళ్ళు డెవలప్ అవుతున్నారండి. గత ప్రభుత్వాలు ఏం ఒక్క రూపాయి కూడా ఇచ్చింది ఎరగదు. లాస్ట్లో 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చి అందరిని నిట్టా ముంచి వెళ్ళిపోయాడండి చంద్రబాబు నాయుడు గారు. ఓకే సార్, చివరిగా మీరు అనుకున్నట్టుగా మీరు ఇంతలో మన జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాడు. ఒకవేళ ఎమ్మెల్యే చేయకపోయినా కూడా మరలా ఏదో మంచి పదవిలోనే పెడతాడు మిమ్మల్ని. ఇప్పుడు పోటీ పడుతున్నారు చూడు మీతో పాటు, ఇప్పుడు జీవన్ గారు కానీ లేకపోతే పద్మజ గారు కానీ ఇంకో చంద్రశేఖర్ అని ఆయన పేరు ఒకటి వినిపిస్తుంది, మరలా మేరుగు నాగార్జున కానీ వాళ్ళందరి దగ్గర ఇంత ట్రైనింగ్ లేదు కదా. కాబట్టి తప్పనిసరిగా మీరు ముందు ప్లేస్లో ఉంటారు. సుధాకర్ బాబు గారు మీరు మీ ఇద్దరులో ఒకరు ఉంటారు, ఎవరొకరు ఆయన ఏదో పక్కకు పోగా గుంటూరు ఏదో పోతున్నారు అంటే మీరైనట్టు ఉంది. ఇక్కడ తప్పు కూడా మీకు ఇబ్బంది లేదు, ఎందుకంటే బినామీ కాబట్టి మీ దగ్గర ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యూన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెట్టినా కానీ గెలవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మాకు ఒకటే, మాకు మేము ఇచ్చిన సంక్షేమ పథకాల క్యాలెండర్ని మేము ఇచ్చింది ఒక పేపరే, ఆ పేపర్ను ఫుల్ఫిల్ చేశాము. ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. సుధాకర్ బాబు గారు నిలబడవచ్చు, నాగార్జున గారు నిలబడవచ్చు, తర్వాత జీవన్ గారు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ మీద గెలవాల్సిందే తప్ప ఆయన ఎవరు నిలబెట్టినా కానీ మేము ఎవరు వచ్చినా కానీ మేము గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదిగో అశోక్ నువ్వు ఇక్కడ నిలబడు అన్నా. నేను అదే చెప్తున్నా సార్కి ఇష్టం అయ్యి అశోక్ నువ్వు ఈ ప్లేస్ లో నువ్వు కంటెస్ట్ చేయంటే నేను రెడీ. ఎందుకంటే నేను అర్హుడిని. ఎందుకంటే మీరు మంచి సార్, మీరు ఈ 175 నియోజకవర్గంలో ఇదే విధంగా మీరు మీలాంటి వాళ్ళు 20 మంది బయటకు పోయి తిరగాలి. ఇక్కడ మీరు ఇబ్బంది కదా మీరు అడిగిన మాట. ఎంఎస్సీ
మంత్రి పదవి తీసుకొచ్చి నీట్గా మీరు అన్న మాట కరెక్టే సార్. నేను ఫ్రమ్ డే వన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నా, క్రమశిక్షణ కలిగిన ప్రతి గ్రామాన్ని క్రమశిక్షణ కలిగిన వాళ్ళు 50 మంది ఉంటారా ఏంటండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కో కొల్లలు ఉన్నారండి, ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగే ఉన్నాము. అట్లా ఏం లేదండి, పార్టీకి నిబద్ధతతో పనిచేస్తాము. ఒకవేళ పార్టీ నుంచి గాడి తప్పి ఏదన్నా మాట్లాడితే మాత్రం దాని చట్ట ప్రకారంగా సార్ ఏ నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం ప్రకారంగానే ప్రభుత్వాలు నడుస్తాయి. అంతేగాని పార్టీకి సిద్ధాంతాలను కట్టుబడి మేము ఉంటామండి. మా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒకటే, ఎవరు కూడా పేదలకు సంక్షేమాలు అభివృద్ధి అందించాలనేటువంటి సిద్ధాంతము. ఆ సిద్ధాంతం ప్రకారంగా మేమందరం నడుస్తాం. మా ప్రకాశం జిల్లాలో సింహం లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు ఉన్న మంత్రి పదవిని వదిలేసుకొని తృణప్రాయంగా వచ్చినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి సార్. పార్టీ మారేది అనేది కళ వాళ్ళు గిట్టనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడండి, వేరే విధేయుడు ఎవరైనా పార్టీలు మారతారండి? ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న వాళ్ళు భూతత్వంలో చూపిస్తున్నారే తప్ప ఏమీ లేదండి. మీరు చూడండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఈరోజు రోడ్లు చూడండి, సైడ్ డ్రైనేజీలు చూడండి, ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రకాశం జిల్లా. అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా రాబోతున్నారు, గ్రామంలో ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఎలక్షన్స్ అంటే ఏంటండి, కోర్టులో వేశారండి. మేమేం చేయాలి ఇప్పుడు? మేము పార్టీ రాంగన వెంటనే ఇళ్ల పట్టాలు మేము ఇచ్చామండి, దాన్ని కోర్టులో వేసింది ఎవరో మీకు తెలియదా? ఏ ప్రభుత్వం వేసిందండి కోర్టులో? టీడీపీ ప్రభుత్వం కోర్టులో వేసింది. కోర్టులో వేస్తే మేము ఎలా చేయాలి? దాన్ని కోర్టు ప్రకారంగా నడవాలి కాబట్టి మేము సపరేట్గా భూమిని కొన్నాము, దాన్ని డివైడ్ చేస్తున్నాము, ప్లాట్లు ఇస్తామని చెప్తున్నారు. బాలినేని గారు కూడా ఒకే చెప్తున్నారు, ప్లాట్లతో పాటు నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని పూజించి హారతి చేసి వాళ్ళకు ఒక చీర కూడా నేను బహుకారంగా ఇస్తానని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారండి. పేదలంటే ఆయనకు అంత ఇష్టం. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఒంగోలు వచ్చినా కానీ, ఎంతమంది పేదలు వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమపూర్వకంగా మాట్లాడిన మా ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారండి, మీరు చూడండి, ఎవరు వెళ్ళినా కానీ అతని బెడ్రూమ్లోకి వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని నీకేం కావాలమ్మా, నీకే ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా అడిగే ఎమ్మెల్యేని ఎవరైనా చూసారా? ఏ ఎమ్మెల్యే అయితేనే చాలు, వాళ్ళకి ఎన్నో కొమ్ములు వచ్చినట్టుగా కనీసం కార్యకర్తలను పట్టించుకోరు. అలాంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు చూడండి, ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని చేస్తారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మనందరం అండదండలుగా ఉన్నాము. రానున్న ఎలక్షన్లో ప్రకాశం జిల్లాలో భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. 100% 175 గెలుస్తాము. అన్ని ఎమ్మెల్యే సీట్లు మేము గెలుస్తాము. మా టార్గెట్ ఒకటే, 175 అన్ని ఎమ్మెల్యేలు మేము గెలవబోతున్నాం. అక్కడ ప్రతిపక్షాలకు ఏమి ఉండవండి, ఎందుకంటే మేము అన్ని సంక్షేమ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను వెబ్సైట్లో చూపించండి. ఎందుకు తీసేశారు వెబ్సైట్లు? ఎందుకు తీసేశారండి? 644 హామీలు ఇచ్చారు, ఒక హామీ అయినా నెరవేర్చారా? మేము ఇచ్చిన హామీ మేనిఫెస్టో నవరత్నాలు. ఆ 9 స్కీమ్స్ని కాన్సన్ట్రేషన్ చేసాం. ఆ 9 స్కీమ్ ప్రజలకు దగ్గరకు తీసుకెళ్ళాం. ఆ ప్రజలకు మేము వివరించాము. 235,000 కోట్ల రూపాయలు డెబిట్ ద్వారా మేము ఇచ్చాము. మనం ఇప్పుడు కాలేజీలకు వెళ్తాం కదా సార్, ఇంజనీరింగ్ కాలేజీలకి అక్కడే వాళ్ళు ఏంటంటే ప్రొఫెసరు మామూలుగా రేపు మార్నింగ్ చెప్పబోయేదని ముందు రోజు నైట్ ప్రిపేర్ అవుతారు పిల్లలకి. మనం వాళ్ళు రెగ్యులర్గా టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు మైండ్లో ఉండింది అనమాట, ఆ బుక్ వాళ్ళ మైండ్లో ఉండింది అనమాట. అట్లా మీకు ఈ ట్రైనింగ్ దాని మీద ఏంటంటే కదిలిస్తే మీరు అరగంట అనమాట అసలు మామూలుగా చెప్పేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను సార్, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది సార్, స్కూల్లో చిన్నపిల్లని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మామ నీకేం చేశాడమా అని అన్నా అనిగా అనుకో, వాడు 5 నిమిషాలు అరగంటకు చదువుతాడు. ఎలా చదువుతాడు అంటే ముందు టాయిలెట్లు ఉండే కదా అని ఒక మాట చదువుతాడు. మీరు ఒక అబ్బాయి దగ్గర తీసుకెళ్తాను, జగన్మామ ఏం చేశాడు అని అనుకో, జగన్మామ మా నాన్న మనసాన్ని పనుకో పెట్టాడు, ఆ పిచ్చి మందు దాపి అదేదో చూడండి అంటాడు. అప్పుడు ఆరోగ్యశ్రీ ఉందా అక్కడికి రాండి అంటారు. మీరు ఆరోగ్యశ్రీ పిచ్చి మందు ఇచ్చేది పిచ్చి మందు జగన్ అన్న, అవన్నీ ఉత్తమ మాటలండి. అక్కడికి ప్రభుత్వంలో ఇచ్చినవే, దీనికి మేము కేసు కూడా వేసాము.
ఈ ప్రభుత్వంలో ఏం బ్రాండ్లు ఉన్నాయి, ఆ గత ప్రభుత్వంలో ఏం బ్రాండ్లు ఉన్నాయి, మేము కూడా రీసెంట్ గా కూడా కేసు వేయడం జరిగింది. వాళ్ళు ముందు తాగి వాళ్ళు చెప్తున్నారు కదా, గోల్డ్ మెడల్ లేదు లేదు లేదు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బ్రాండ్సే కంటిన్యూ అవుతున్నాయి. గత ప్రభుత్వం మీరు రీసెంట్ గా పేపర్ చూడండి, ఈ దీని మీద మేము కేసేసామండి, ఎవరిచ్చారు బ్రాండ్లు, ఏం చేసినాయి బ్రాండ్లు అండి. మేము చిత్తశుద్ధితో ఉన్నాము, ఇది పేదవాడిని అభివృద్ధి చెందించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదవాడిని ధనవంతులు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే తప్ప మాకు. ఇప్పుడు మీరు మామూలుగా మీరు పేద డాక్టర్ కదా, ఎస్, మీరు ఎంత ధనవంతుడయ్యారు చెప్పండి. లేదండి, నేను మీరు పేదవాళ్ళు కానీ ఉంటారు, నేను బతకడానికి నా పిల్లల్ని చదివించుకోవడానికి అన్ని విధాల దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుడు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నేను ఈరోజు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ గా కాగలిగాను. ధనవంతుడు అయిపోయినట్టు ధనవంతుడు ఏమి, నేను చూడండి, మీరు చూడండి, నాకు ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది, ఏ హాస్పిటల్ అయినా సరే ఒక్క రూపాయి డబ్బులు తీసుకున్నా కానీ నేను దానికి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎక్కడా కూడా ఒక్క రూపాయి మేము ఆశించాం, నేను దర్జాగా వెళ్ళి హాస్పిటల్కి ఇన్స్పెక్షన్కి వెళ్తున్నా. ఎందుకు ఇప్పుడు ఎందుకు అడుగుతారు సార్ డబ్బులు, మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఎందుకు నువ్వు ఆరోగ్యశ్రీ అందించగలేదని ఖండిస్తాను. మీరు ఏమంటారంటే, మీరు ఇప్పుడు డబ్బులు ఏమవుద్దు ఏమవద్దు, రేపు నేను ఎమ్మెల్యేకి వస్తున్నాను సంతనోతుల పడికి, అబ్బాయి ఒక్కొక్క హాస్పిటల్ నుంచి 4 లక్షలు సందాలు ఇండి, అబ్బాయి రేపు మనకి ఫండింగ్ కిందని చెప్తున్నారా ఏంది? అట్లా ఏముండదండి, ఫండింగ్ మేము ఆశించమండి, మా బ్రాండ్ ఒకటే, మా బ్రాండ్ ప్రతి ఒక్క కుటుంబానికి మేము అభివృద్ధి సంక్షేమం అందించాము. ఆ బ్రాండ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాండిడేట్ని అయితే నిలబెడతాడో ఆ క్యాండిడేట్ ప్రకారం ఒక్క రూపాయి, ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, ఈసీ ఉంది, ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారనేది ఒకటి ఉంటుందండి. నీకు ఎంత ఆస్తి ఉన్నది అనేది నీకు ఇస్తారండి బెనిఫిట్, ఆ దాంట్లో దాని ప్రకారంగానే జరుగుతాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వై నాట్ 175కి 175 మేము గెలవబోతున్నాం, ప్రకాశం జిల్లాలో స్వీప్ చేయబోతున్నాము, 100% మేము విన్ అవ్వబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు తప్పనిసరిగా మీరు ముందు ఎమ్మెల్యే అవ్వాలి ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే ఇబ్బంది. ఓకే.